స్క్రీన్ మీద చూస్తేనే పవర్ స్టార్ గారిని అబ్బా అనిపిస్తుంది, ఇట్లా అబ్బా ఏమి కట్అవుట్ ఇట్లా ఫీల్ అవుతూ ఉంటాం యాజ్ ఎ పవర్ స్టార్ ఫ్యాన్స్గా. అండ్ మీకు డైరెక్ట్గా నేను ఆయనతో వర్క్ చేయబోతున్నాను అని తెలిసినప్పుడు ముందు రోజు అసలు నిద్ర పట్టిందా రేపు షూట్కి వెళ్తున్నాను అన్నప్పుడు? యాక్చువల్లీ నాకు ముందు రోజు తెలియదు అండి పవన్ సార్ వస్తున్నారని, ఫస్ట్ డే ఆఫ్ షూట్ అనమాట. నాకు తెలియదు, ఓన్లీ నా సీన్ అంటే ఇచ్చారు కానీ డైలాగ్స్లో పవన్ సార్ది ఏం లేదనమాట. సో నేనేమనుకున్నాను సార్ లేరేమో అనుకున్నాను, బట్ ఫస్ట్ షాట్ పవన్ సార్ అండ్ మేము ముగ్గురు అలా నడుచుకుంటూ వస్తుంటే పవన్ సార్ అలా ట్రైలర్లో కూడా ఉంటుంది ఒక ఆటో మీద ఆ సామాన్లన్నీ వేసుకొని ఇలా ఉంటారు, ఫస్ట్ లుక్ ఏదో రిలీజ్ చేశారు దాని మీద, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు కదా. సో అది అనమాట ఫస్ట్ షాట్, మేము ముగ్గురం వెనుక అలా నడుచుకుంటూ వస్తాం, సార్ ఉంటారు అనమాట అక్కడ. అది చేస్తున్నప్పుడు అయితే చాలా ఎగ్జైట్, ఓకే పవర్ స్టార్ అండి ఇలా ఉంటారా అనుకున్నాను. కానీ ఆ రోజంతా ఒక రకమైన టెన్షన్ అనమాట, నాకు నెక్స్ట్ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ ఏదన్నా పర్ఫెక్ట్గా చేద్దాము తర్వాత హ్యాపీనెస్ అనేది ఉంచుకుందామని చెప్పేసి ఆ రోజు ఈవినింగ్ వరకు ఏం ఫీల్ అవ్వలేదు. కానీ కోర్ట్ సీన్స్లో పవన్ సార్తో చేస్తున్నప్పుడు నేను కరెక్ట్గా పవర్ స్టార్ అంటే ఏంటి అని నాకు అప్పుడు అర్థమైంది అనమాట. అప్పటి వరకు కొంచెం టెన్స్డ్గానే ఉన్నాను, దాని తర్వాత సెట్కి కొంచెం అలవాటయ్యాను అండ్ పవన్ సార్ని చూసి ఆల్రెడీ ఒకసారి చూశాను కదా, దాని తర్వాత ఆయన వాకింగ్ స్టైల్ కానీ ఆయన నడుచుకుంటూ వచ్చే విధానం కానీ ఆయన వస్తున్నప్పుడు సెట్లో ఉండే సైలెన్స్ కానీ అప్పుడు నాకు బాగా అనిపించింది, పవర్ స్టార్ అనిపించింది.